సుదీర్ఘ మన్నిక ఎన్బిసి బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. ప్రధాని మోదీ భూటాన్ దేశ అత్యున్నత పురస్కారం డ్రగ్ గ్యాల్పో అందుకున్నారు. ఒక విదేశీ ప్రభుత్వాద నేత ఈ అవార్డు అందుకోవడం ఇదే మొదటిసారి. 2008లో ఈ పురస్కారం ఏర్పాటు చేసిన తర్వాత దీన్ని అందుకుంటున్న నాలుగో వ్యక్తి ప్రధాని మోదీ. వాస్తవానికి ఈ అవార్డుని 2021లోనే భూటాన్ ప్రధాని మోదీకి ప్రకటించింది. దాన్ని మోదీ ఇవాళ అందుకున్నారు. సో భూటాన్ రాజు దీన్ని ప్రధానికి అందజేశారు. ఈ పురస్కారాన్ని 140 కోట్ల భారతీయులకు అంకితమిస్తున్నట్లు వెంటనే ప్రకటించారు మోదీ. 2 రోజుల అధికారిక పర్యటన కోసం భూటాన్ వెళ్లిన ప్రధానికి ఘన స్వాగతం లభించింది. సంప్రదాయ రీతిలో అక్కడి కళాకారులు మేళ తాళాలు నృత్య రీతులు అక్కడి వాయిద్యాలతో స్వాగతం పలికారు. వారి వెంట మోదీ చాలా దూరమే నడిచారు. ఆ తర్వాత భూటాన్ సైన్యం జనగణమన భూటాన్ జాతీయ గీతాన్ని ఆలపించింది. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా థింపులోని తాషిచో జోంగ్ ప్యాలెస్ లో భూటాన్ రాజు జిగ్మే కేసర్ నామ్గ్యాల్ వాంగ్చుక్ తో సమావేశమయ్యారు. అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. భూటాన్ యుద్ధ వీరులు కళాకారులు రకరకాల విన్యాసాలు ప్రదర్శనలు చేశారు. ప్రధాని మోదీని చూసేందుకు వేల సంఖ్యలో అక్కడి ప్రజలు తరలివచ్చారు. అంతకుముందు థింపు ఎయిర్పోర్ట్ లో మోదీకి భూటాన్ ప్రధాని స్వాగతం పలికారు. ఎయిర్పోర్ట్ లో భూటాన్ సైన్యం సమర్పించిన గౌరవ వందనాన్ని ప్రధాని స్వీకరించారు. భూటాన్ ప్రధాని ఎయిర్పోర్ట్ లో ప్రధానికి స్వాగతం పలికారని భూటాన్ మంత్రులు అధికారుల్ని మోదీకి పరిచయం చేశారు. ప్రధాని మోదీకి థింపులో ఊహించని స్వాగతం లభించింది. మోదీ రచించిన పాటను భూటాన్ కళాకారులు ప్రదర్శించారు. గర్భ నృత్య శైలిలో భారతీయ దుస్తులు ధరించే వారు ప్రధాని రచించిన పాట పాడుతూ మోదీని ఆహ్వానించారు. మద్యం కుంభకోణంలో అరెస్టైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను విచారించేందుకు 6 రోజుల కస్టడీకి ఢిల్లీ కోర్టు అనుమతించింది. ఈ కేసులో ప్రధాన సూత్రధారి అరవింద్ కేజ్రీవాల్ అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోర్టుకు తెలిపింది. నిన్న అరెస్ట్ చేసిన కేజ్రీవాల్ని ఈడీ అధికారులు ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టును హాజరుపరిచారు. ఆయన ప్రశ్నించేందుకు 10 రోజుల రిమాండ్ ఇవ్వాలని ఈడీ తరఫున వాదనలు వినిపించారు. అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు విజ్ఞప్తి చేశారు. కానీ 6 రోజుల కస్టడీ ఇచ్చింది కోర్టు. కేజ్రీవాల్ అరెస్టును నిరసిస్తూ ఢిల్లీ సహా దేశంలో అనేక ప్రాంతాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ నిరసనలు చేపట్టింది. ఢిల్లీలో నిర్వహించిన ప్రదర్శనలో ఢిల్లీ మంత్రులు సౌరభ్ భరద్వాజ్, అతిశయులు పాల్గొన్నారు. ఈ ప్రదర్శనని పోలీసులు అడ్డుకున్నారు. మంత్రుల్ని లాక్కెళ్లి బస్సులో తీసుకెళ్లారు. హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైని అంబాలాలో మాజీ హోంమంత్రి అనిల్ విజ్ నివాసానికి వచ్చారు. నాయబ్ సింగ్ ఎంపికపై అనిల్ విజ్ అసంతృప్తి వ్యక్తం చేసి ప్రమాణ స్వీకారానికి ఆయన హాజరు కాలేదు. ఈ క్రమంలో సీఎం వచ్చిన ఆయనతో మాట్లాడారు. అనిల్ విజ్ సీనియర్ నాయకుడని, ఆయన ఆశీర్వాదం తీసుకునేందుకు తాను వచ్చానని అన్నారు. విజ్ మార్గదర్శకత్వంలో తాము హర్యానాలో 10 ఎంపీ సీట్లు గెలుస్తామని ప్రకటించారు. హిమాచల్ ప్రదేశ్లో రాజకీయ సంక్షోభం మరింత ముదురుతోంది. తాజాగా మరో 3 ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ 3 ఎమ్మెల్యేలు సిమ్లాలో అసెంబ్లీ కార్యదర్శికి తమ రాజీనామా పత్రాలు సమర్పించి బీజేపీలో చేరారు. సుదీర్ఘ మన్నిక ఎన్బిసి బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.